కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం తర్వాత కృష్ణా రివర్ లో వాటర్ షేరింగ్, ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా 299 టీఎంసీ, ఆంధ్ర వాటాగా 512 టీఎంసీ, 3763 రేషియో ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేయడం ముంచడమే కాదు, ఈరోజు కనీసం మంచినీళ్ళు లేని పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి అదృష్టవశాత్తు గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి. ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కార్యకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు 3 జిల్లాలు నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్పిసి సొరంగం పూర్తి చేస్తానని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు, దాని మీద అక్కడికి రాలేదు, ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు, ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వాడికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కి లైనింగ్ చేపించాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపించాలి, వరద కాలువకు లైనింగ్ చేపించాలి, అలాగే బ్రాహ్మణ వెళ్ళిన పూర్తి అయిన సోయి లేదు, కనీసం సందర్శించలేదు.